కృష్ణా జిల్లా గుడివాడలో 15 ఏళ్ల బాలుడు 30 ఏళ్ల మహిళ అదృశ్యం కేసును 2 టౌన్ పోలీసులు ఛేదించారు. హైదరాబాద్ బాలనగర్లోని ఓ గదిలో బాలుడు మహిళను పోలీసులు గుర్తించారు. బాలుడికి కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. స్వప్నపై ఫోక్సో యాక్ట్ కిడ్నాప్ కేసుల కింద కేసు నమోదు చేశారు. బాలుడితో శాశ్వతంగా కలిసి ఉండాలనే దురుద్దేశంతో మాయమాటలు చెప్పి అపహరించిందని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఇరువుని గుర్తించినట్లు సిఐ దుర్గారావు వెల్లడించారు. కృష్ణా జిల్లా గుడివాడలో 15 ఏళ్ల బాలుడు 30 ఏళ్ల మహిళ అదృశ్యం కేసును 2 టౌన్ పోలీసులు ఛేదించారు. హైదరాబాద్ బాలనగర్లోని ఓ గదిలో బాలుడు మహిళను పోలీసులు గుర్తించారు. బాలుడికి కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. స్వప్నపై ఫోక్సో యాక్ట్ కిడ్నాప్ కేసుల కింద కేసు నమోదు చేశారు. బాలుడితో శాశ్వతంగా కలిసి ఉండాలనే దురుద్దేశంతో మాయమాటలు చెప్పి అపహరించిందని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఇరువురిని గుర్తించినట్లు సిఐ దుర్గారావు వెల్లడించారు.